ఆహారంపై జీఎస్టీ నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ సిపిఐఎంఎల్ ప్రజాపంతా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 29న జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపంతా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలను అనేక రకాలుగా దోచుకుంటుందని, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను విపరీతంగా పెంచిన మోడీ ప్రభుత్వం ఆహార పదార్థాలపై కూడా జీఎస్టీలు వేసి ప్రజల నడ్డు విరుస్తుందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాలని పార్టీ ప్లీనం తీర్పునిచ్చింది. అధిక ధరలు, నిత్యావసర వస్తువులపై ధరలు పెంచి సామాన్యుడి పేద ప్రజల నడ్డి విరుస్తున్నటువంటి స్థితిని మనం ఈరోజు చూస్తున్నాం. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్ ధరలను నియంత్రిస్తానని చెప్పి హామీనిచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వస్తువులపైన ఇవాళ జీఎస్టీ విధించి, జీఎస్టీ విధించడం వల్ల ఆహార ధాన్యాల యొక్క నిత్యావసర వస్తువుల ధరల యొక్క పెరుగుదల విపరీతంగా పెరిగింది. దీనివల్ల ప్రజలు అతలాకుతలమవుతున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. 2014లో పెట్రోల్ 60 రూపాయల లీటర్ ఉన్నటువంటిది ఇవాళ దాదాపు 120 రూపాయలకు పెరిగింది. అదేవిధంగా గ్యాస్ ధర, వంట గ్యాస్ ధర 410 రూపాయలు ఉన్నటువంటిది 1100 రూపాయలకు పెరిగింది. అట్లా ఇవాళ ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. అంతేకాకుండా తినుబండారాల మీద, ఇటీవల అటుకల మీద, మురుమురాల మీద, గోధుమల మీద, గోధుమ పిండి మీద, ఇతర వస్తువులన్నిటి మీద కూడా పెంచి ఇవాళ సామాన్యుడి నడ్డి విరుస్తున్నటువంటి స్థితి ఉంది. ఈ విధానానికి వ్యతిరేకంగా గత 2014లో ఉన్నటువంటి ధరల తీసుకురావాలని చెప్పి, ధరలను తగ్గించాలని చెప్పి సిపిఎంఎల్ ప్రజాపంత ప్లీనం పిలుపునివ్వడం జరిగింది. ఈ నెల 29వ తేదీన చలో కలెక్టరేట్ పిలుపునిచ్చింది. ఈ కలెక్టరేట్ పిలుపులో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ప్రజలందరికీ సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం.